అధికారంలోకి వస్తే నెల రోజుల్లో ఎర్రజున్న బకాయిలు చెల్లిస్తామని ఎన్నికల సమయంలో కేసీఆర్ వాగ్దానం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో ఆనాటి హామీ నిలబెట్టుకున్నారు కేసీఆర్. నిజామాబాద్ జిల్లాలో కేసీఆర్ పర్యటించిన వారంలోనే ప్రభుత్వం బకాయిలను విడుదల చేసింది. నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్నల బకాయిలకు పెద్ద చరిత్ర ఉంది. ఈ ఎర్రజొన్నలే ప్రభుత్వాలను కూల్చివేశాయి, చాలామంది ప్రజాప్రతినిధుల తలరాతలు మార్చేశాయి. జిల్లాలోని సుమారు 25,000 రైతు కుటుంబాలు 2008లో ఎర్రజొన్నలను పండించారు. వ్యాపారులు సిండికేట్ గా మారి తక్కువ ధరలు చెల్లిస్తుండటంతో రైతులు ఉద్యమించారు. క్వింటాకు 1500 చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆ ధర చెల్లించడానికి గోదావరి సీడ్స్ యజమాని మైపాల్ రెడ్డి ముందుకు వచ్చాడు. అప్పటి కలెక్టర్ సమక్షంలో ఒప్పందం కుదిరింది. రైతుల నుంచి 5 లక్షల నుంచి 11,000 క్వింటాళ్ల జొన్నలు కొన్న మైపాల్ రెడ్డి 2,03,000 క్వింటాళ్లకు మాత్రమే డబ్బులు చెల్లించాడు. మిగిలిన జొన్నలు అమ్ముడు పోకపోవడంతో మిగతా 46 కోట్లు చెల్లించలేనంటూ చేతులెత్తేశాడు. దీంతో రైతులు ఉద్యమానికి దిగారు. అది హింసాత్మకంగా మారింది. పోలీసుల కాల్పుల్లో 7 రైతులు గాయపడ్డారు. ఆ సంఘటనలతో దిగివచ్చిన అప్పటి ప్రభుత్వం ఏపీ సీడ్స్ ద్వారా ఎర్రజొన్నలు కొనుగోలు చేయడానికి నిర్ణయించి ఉద్యమాన్ని విరమింపజేసింది. క్వింటాల్కు 1200 చొప్పున రైతులకు 35 కోట్లు చెల్లించింది. అయితే ఆ జొన్నలు అమ్మగా నష్టం రావడంతో మిగిలిన డబ్బు చెల్లించలేదు ఏపీ సీడ్స్. 10,83,00,000 బకాయి అలాగే ఉండిపోయింది. ఆ బాకీలను టీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత తొలిసారిగా ఈ తెలంగాణ గవర్నమెంట్కు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ కేసీఆర్ గారు రైతన్నల బాధలను అర్థం చేసుకుని ఈ ఎర్రజొన్నల బకాయిలన్నింటినీ విడుదల చేయడం, ఈ 9,80,00,000 దాదాపుగా ఈ విడుదల చేయడం మా రైతన్నలందరూ మేము హృదయపూర్వకంగా మంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎంతో హర్షానికి గురవుతున్నాం. మొత్తానికి 7 ఎర్రజొన్న ఉద్యమం సుఖాంతమైంది. ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో అప్పులు తీర్చుకుంటామని రైతులు చెబుతున్నారు.